ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేతగాని దద్దమ్మలు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా సాక్షి పత్రికలో పచ్చి అబద్ధాలు ఉచిత ఇసుక మేము చేస్తామని మేము చెప్తూ ఉంటే దాని మీద లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను భయ్య పెడతా ఉన్నారు ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు అతి త్వరలో రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆర్టీసీ ఛార్జీలను కూడా ఫ్రీగా ఇస్తామనేటువంటి కూడా దానికి కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం ఇచ్చిన ప్రతి మాట ఇచ్చిన ప్రతి విషయము ఈ ప్రజాప్రభుత్వం తీస్తుంది ఇచ్చిన మాట ప్రజాప్రభుత్వం మాట మీద నిలబడుతుందని చెప్పి గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడ పోయినా ఒక అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇంకా నూరు రోజులు కూడా కంప్లీట్ కాలేదు మూడు నెలలు దాటి నాలుగు నెలలకు వచ్చిన లేదో అప్పటికి ఐదు సంవత్సరాలు అయిపోయినట్టు తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందంటారు అసలు మీరు విఫలమయ్యారు కాబట్టి ప్రస్టేషన్లో ఉండి ఊరికి ఆరోపణల కోసం మీ కరపత్రికను అడ్డం పెట్టుకొని రాస్తున్నారే తప్ప ఎక్కడ నిజాలు లేవనేది ప్రజలకు తెలుసు ఈరోజు మేము చెప్పినట్టు జీతాలు కరెక్ట్గా నెలనాపోతే జీతాలు ఇస్తూ ఉన్నాము ఆ రోజు మీరు వాలంటరీ వ్యవస్థ ద్వారా జరిపారు ఈ రోజు అదే అధికారులతో మేము ఈరోజు చేస్తూ ఉన్నాము ఏ అధికారులు ఉన్నారో సచివాలయ సిబ్బందితోనే మేము చేస్తూ ఉన్నాము ఈరోజు మీరు చేసిన పాపానికి పుణ్యమాద బాధకు రాష్ట్రంలో రోడ్లన్నీ సర్వనాశనమైనాయి ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా గుత్తలు గుడ్చలేకపోయారు మీరు చేసిన పాపానికి ఎన్డీఏ డిపా ఉన్నటువంటి డబ్బులు మీరు కట్టకపోవడం వలన చేయాల్సినటువంటి పనులు ఈ రోజు ఆగిపోయినాయి మీరు చేసిన వలన ఈ యొక్క బ్యాంక్ రుణాలు కూడా పుట్టలు కూడా చేసిపోయినటువంటి దరిద్ర హీరులు మీరు ఈ రోజు మీరు చేసిన పాపాల ఉన్న రోడ్లకు సంబంధించిన లోన్లు కూడా రావడం లేదు సిఆర్ అక్కడికి వచ్చిన ఫండ్స్ ను అందరు కూడా పక్కకు నెట్టారు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మళ్ళా మూడు వందల కోట్లు మొన్ననే రిలీజ్ చేశాము పార్ట్ హోల్స్ ఏదైనా గుంతలు పూడ్చడానికి అవి కాకుండా కింద కూడా దాంట్లో వచ్చిన నూట ఎనభై ఆరు కోట్లు ఇచ్చాము మళ్ళీ మూడు వందల కోట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాము అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మీరు గతంలో తీసుకునే శాంక్షన్ల వల్ల పనులు చేయకుండా నిలబెట్టి పడంతో చాలా పనులకు ఈ రోజు రావడం లేదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అధికారులునే కాదు ఆఖరికి కాంట్రాక్టర్లను కూర్చోబెట్టుకొని వారికి ఉన్న సమస్యల మీద రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నేషనల్ హైవే వాళ్ళ కాంట్రాక్టర్లు పిలుచుకొని మీ సమస్యలు ఏమున్నాయి మీ సమస్యలు ప్రజా సమస్యలు మా సమస్యగా తీరుస్తామని చెప్పి వారి సమస్యలన్నింటినీ కూడా ఎక్కడైనా కానీ కూడా సిసిఎల్ఏలో కానీ దానికి ఒక కమిటీ చేసి మా నా నేతృత్వంలో దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా నేషనల్ హైవే వాళ్ళు కూడా ఉచిత తీసుకొని చెప్పాము వారికి కావాల్సిన ఇబ్బందులు ఉంటే సింగిల్ విండో కింద పర్మిషన్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాం త్వరలో ఇప్పుడు కూడా అన్ని విధాలు చేసి రాష్ట్రంలో రహదారులన్నీ కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రజలకు అనువైన రహదారులు నిర్మిస్తామని చెప్తా ఉన్నాము అదేవిధంగా కొన్ని రోడ్లను పీపీపీ మోడల్లో కూడా చేయడానికి పోతూ ఉన్నాము వాటి కూడా త్వరలో ప్రణాళికలు చేసుకొని ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈ ఉచిత ఇసుక ఇచ్చినందుకు మా యొక్క నియోజకవర్గలే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం